हाई स्टूडेंट्स वेलकम टू आरएस अकाडमी दिस इज सुनील ये सेशन में मन एमसेट प्रिपरेशन एला स्टार्ट चेयली कंप्लीट डीटेल्स अंदबोना सो टॉपिक मुझे चूसा वाले मैं चैनल सब्सक्राइब खचित सब्सक्राइब अंडियो खचित लाइक फ्रेंड्स की शेयर सो टॉपिक हाउ टू स्टार्ट एमसेट प्रिपरेशन सो असल एमसेट प्रिपरेशन अभी एला स्टार्ट सो पर्टिकुलर मैं सेकेंड इयर चलो स्टूडेंट्स कोसम माटडुतुन्नाम सो एवरैते ई इयर एमसेट नी फेस चेयबोतुन्नारो वाळ्ळ कोसम माटडुतुन्नाम सो इप्पुडु एमसेट एला स्टार्ट चेयालि प्रिपरेशन्स अनेवि फस्ट ओक विषयं गुर्तुपेट्टुकोंडि एमसेट प्रिपरेशन स्टार्ट चेस्तुन्नाम कदा अनि फस्ट इयर नुंचि स्टार्ट चेयोद्दु ఇప్పుడు మీరు చదవాల్సింది సెకండ్ ఇయర్ సో మీ ఐపీ అంటే ఇంటర్మీడియట్ పోర్షన్తో పాటుగా మీరు ఎంసెట్ ప్రిపరేషన్ చేసుకోవాలి సో ఫస్ట్ ఇయర్ని ఇప్పుడు టచ్ చేయకూడదు సో మరి ఫస్ట్ ఇయర్ని ఎప్పుడు చేయాలి అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ని స్టార్ట్ చేసి మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయ్యే లోపు సెకండ్ ఇయర్ పోర్షన్ కంప్లీట్ చేసుకుని ఇంటర్మీడియట్ పోర్షన్ అయిపోయిన ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ మీరు స్టార్ట్ చేసుకోవాలి సో ఓకే సెకండ్ ఇయర్ స్టార్ట్ చేసుకోమని చెప్పారు సార్ బాగానే ఉంది ఏమి స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అని అడగండి చెప్తాను దానికోసం కూడా ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారంటే కెమిస్ట్రీ మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి ఎంపీసీ అయితే అదే బైపీసీ అయితే బాటనీ జువాలజీ అండ్ కెమిస్ట్రీని ప్రిఫర్ చేయండి ఫిజిక్స్ని లాస్ట్ పెట్టుకోండి సో ఆ కెమిస్ట్రీ ఆ మ్యాథ్స్ కూడా ఎలా స్టార్ట్ చేస్తారంటే సింపుల్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో సింపుల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ని ఫస్ట్ స్టార్ట్ చేయండి సో ఇయర్ మీకు ఏంటంటే 70% పోర్షన్ మాత్రమే ఉంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు 70% ఉంది సో మీకు ఇంకా అదృష్టం 30% డిలీట్ చేసిన ఆ పోర్షన్లో టఫ్ పోర్షన్ పక్కకి వెళ్ళిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్లోని గాస్ జార్డన్ మెథడ్ టఫ్ మెథడ్ క్రామర్స్ మెథడ్ అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్స్ ఈజీ మెథడ్స్ సో ఆ ఈజీ మెథడ్స్ ఉన్నాయి గాస్ జార్డన్ టఫ్ మెథడ్ తీసేయడం జరిగింది సో అలాగా టఫ్ అంతా ఒక డిలీట్ అయిపోయి ఈజీవి అండ్ మోడరేట్వి మీ పోర్షన్లో ఉన్నాయి కాబట్టి మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే మీకు బిలో 10,000 ర్యాంక్ అనేది చాలా ఈజీగా వస్తుంది సో సెకండ్ ఇయర్ పోర్షన్ సీరియస్గా స్టార్ట్ చేసుకోండి ఈ ఇంటర్మీడియట్ పోర్షన్ ఎగ్జామ్ అయ్యేలోపు ఆ సెకండ్ ఇయర్ పోర్షన్ని కంప్లీట్ చేసేసేయండి ఎట్టి పరిస్థితుల్లో అండ్ అంతేకాకుండా మీకు ఏ విధంగా టైం టేబుల్ ఇంతవరకు ప్లాన్ చేసుకుని వాళ్ళకి టైం టేబుల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి దానికి సంబంధించిన వీడియో లింక్ కింద ఇవ్వడం జరుగుతుంది అండ్ ఏ బుక్స్ మీకు ఎంసెట్ ప్రిపరేషన్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్న దానికి సంబంధించిన వీడియో లింక్ కింద ఇవ్వడం జరుగుతుంది అండ్ బిలో 10,000 ర్యాంక్ రావాలంటే ఏ టిప్స్ ఫాలో అవుతే వస్తాయో ఆ టిప్స్ సంబంధించిన వీడియో కూడా లింక్ కింద ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇవే కాకుండా 70% ఏదైతే ఉన్న పోర్షన్ ఉందో దానికి సంబంధించిన వీడియో లింక్ అండ్ 30% డిలీటెడ్ పోర్షన్ వీడియో లింక్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి అవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం సో అవన్నీ కూడా మీరు చూడండి మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది చాలా కంఫర్టబుల్గా మీరు మీ ప్రిపరేషన్ చేసుకోవచ్చు సో ఇంకా మీకు ఏ విధమైన సజెషన్స్ ఏ విధమైన గైడెన్స్ కావాలో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ మీరు మీ రివిజన్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ప్రాక్టీస్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది సో కొన్ని ప్రీవియస్ పేపర్స్ని మన ఛానల్లో ఉన్నాయి అండ్ వాటికి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ దానికి సంబంధించిన ప్లేలిస్ట్ ఒక డిస్క్రిప్షన్లో లింక్ కింద ఇస్తున్నాం ఖచ్చితంగా దాన్ని కూడా చూడండి సో దాన్ని బట్టి ఏంటంటే మీకు చాలా సింపుల్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు మీకు ఎంసెట్లో మంచి మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఎంసెట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఆర్ఎస్ అకాడమీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్